హిందూ మతము అనేది లక్షల సంవత్సరాల కింద నుంచి ఉన్నది అనే మాటకు నా జవాబు అండి. హిందూ దేవాలయాలు లక్షల సంవత్సరాల కిందే ఉన్నాయా అని మనం ఆలోచిస్తే నిజంగా హిందూ మతము లక్షల సంవత్సరాల కింద ఉందో రీసెంట్గా మొదలైందో మనకు అర్థమవుతుంది. ఇదిగో ఈ పుస్తకం చదవండి, దేవాలయం అండి, రామకృష్ణ మఠవారిది. ఇది చదివితే కనుక మనకు అర్థమైపోద్దండి. ఇందులో నా విషయంతో మనం చూద్దాం. బౌద్ధ వాస్తుశిల్పకళ ఆరంభం. హైందవ ఆలయాలపై బౌద్ధ కళ వాస్తుశిల్పకళ ప్రభావం. ప్రాచీన భారతదేశంలో బౌద్ధ జైన మతాలు ఆ రాళ్ళనే తొలచి ఆలయాలుగా మలచి అనే పాఠం ఒకటి. అలాగే క్రీస్తు శకం 7వ శతాబ్దానికి పూర్వం దక్షిణాది ఆలయ రకాలు. క్రీస్తు శకం 5వ శతాబ్దానికి పూర్వము అనంతరము ఉత్తర మధ్య భారతదేశంలో ఆలయ నిర్మాణం అనే పాఠం ఒకటి. ఆది శంకరాచార్యుల ఆగమనంతో హిందూ ధర్మ పునరుజ్జీవనం. దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే ఈ పాఠాలు విశేష సూచికు చూడగానే మనకేమర్థమవుతుందంటే హిందూ ఆలయాల కంటే ముందు బౌద్ధ ఆలయాలు జైన ఆలయాలు ఉన్నాయి అన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఆ ప్రభావం వల్లే హిందూ ఆలయాలు కట్టారు అని అర్థమవుతుంది. ఇండియాలో మొదట 2 శతాబ్దాల్లో కట్టిన చైత్య ఆలయాలు అండి ఇవి. అలాగే చైత్య గృహ అనే ఆలయాలు బౌద్ధానికి సంబంధించి మనకు కనబడుతున్నాయి ఇక్కడ. ఇకపోతే ప్రాచీన భారతదేశంలో బౌద్ధ జైన మతాలు అది ఎప్పటి నుంచో ఇక్కడ నేను టిక్ పెట్టానండి, చూడండి. క్రీస్తు శకం 1వ శతాబ్దం నుండి 6వ శతాబ్దం వరకు బౌద్ధం అనేది వ్యాప్తి చెందింది అని ఇక్కడ రాయబడిందండి. అటు తర్వాత మాత్రమే హైందవ దేవాలయాలు నిర్మాణం జరిగింది అన్నట్టుగా ఇక్కడ తెలుపుతున్నారు. ఇక్కడ మనం చూస్తే క్రీస్తు శకం 5వ శతాబ్దానికి పూర్వము అనంతరం ఉత్తర మధ్య భారతదేశంలో ఆలయ నిర్మాణం అనే టైటిల్ మీద ఏమని చెప్తున్నారంటే, అయితే క్రీస్తు శకం 6వ శతాబ్దానికి పూర్వం నిర్మితమైన హైందవ ఆలయ ఆనవాళ్ళు మాత్రం లభించటం లేదు అని ఒక కన్ఫర్మేషన్ ఇచ్చారండి ఇక్కడ. ఇకపోతే శివపురాణం మీరు చూస్తున్నారు. ఇందులో ఉన్న చెప్తే ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ అంటూ కొన్ని ఫొటోస్ మనకి కనబడుతున్నాయి కదా. ఈ ఫొటోస్ అన్నీ కూడా 5వ శతాబ్దం నుంచి 12వ శతాబ్దం వరకు నిర్మాణమైన విగ్రహాలు, దానికి సంబంధించిన ఆలయాలు. అంటే హైందవ వాంగ్మయంలో ఈ విగ్రహారాధన, దానికి సంబంధించిన ఆలయాలు ఎప్పుడు నిర్మాణం అయ్యాయి అని మనకు కన్ఫర్మేషన్ అవుతుందంటే 5వ శతాబ్దం నాటి నుండి 12వ శతాబ్దం వరకు ఇది మనకి ఆర్కియాలజికల్గా మనకు కనబడుతూ ఉంది. ఈ ఫొటోస్లో ఎక్కడైనా సరే క్రీస్తు పూర్వము లభించాయి అనేది ఎక్కడైనా ఉందా గమనించాలి అంటే 1వ శతాబ్దం నుంచి 6వ శతాబ్దం వరకు బౌద్ధం బాగా అభివృద్ధి పొందింది, జైనం బాగా అభివృద్ధి పొందింది. అటు తర్వాత మరి వైదిక మతం నుండి హైందవ మతం అనేది 5వ శతాబ్దం నుండి 12వ శతాబ్దం వరకు పుట్టుకొచ్చింది అనేది మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది. అది కూడా ఎందుకంత ఫాస్ట్గా డెవలప్ అయిందంటే ఆలయాలు కట్టడం వల్ల. బౌద్ధం సంబంధించిన ఆలయాలు ఎక్కువైపోవడం వల్ల దాన్ని నిర్మూలించడానికి మాత్రమే ఈ విగ్రహాలు అలాగే ఆలయాలు కట్టబడ్డాయి. అంతేగాని ముందు ఆలయాలు కానీ విగ్రహాలు కానీ లేవు అనేది మనకు అర్థమవుతుంది. కనుక ఈ ఫొటోస్ అన్నీ చూడండి, ఎక్కడ కూడా 5వ శతాబ్దానికి పూర్వానికి సంబంధించిన ఒక్క ఫోటో కూడా కనబడదు గమనించగలరు. కనుక మనకేమర్థమవుతుందంటే హైందవ మతము 5వ శతాబ్దం నుంచి 12వ శతాబ్దం వరకు మాత్రమే ఇది మొదలయ్యింది
అనేది మనకి గమనించాలి. ఈ మతం లక్షల సంవత్సరాల క్రింద ఉంది అనేది ఒక పెద్ద ట్రాష్ అండి, గమనించగలరు. థ్యాంక్ యూ.